పడి మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజలకు కృతజ్ఞతతో ఎల్లప్పుడూ ఒక సేవకుల్లా వారి మనసుల్లో నిలిచిపోయేలా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈరోజు నా జన్మదినోత్సవం సందర్భంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజానేక, అదేవిధంగా మిత్రులు శ్రేయభిలాష్మి నన్ను ఆశీర్వదించడం కోసం, శుభాకాంక్షలు తెలియడం కోసం వచ్చి, ప్రతి సంవత్సరం ఏ విధంగా నన్ను ఆశీర్వదిస్తున్నారో, విషస్ తెలియజేస్తున్నారో, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాత్రి 12 గంటల తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ యొక్క శుభాకాంక్షల పర్వం నడుస్తూనే ఉంది. చాలా సంతోషం. మీరు అందరి యొక్క ఆశీస్సులు, అభిమానం, ఎక్కువ పనిచేయడం కోసం కావాల్సిన శక్తిని ఇస్తుందని నేను విశ్వసిస్తాను. ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల నిండు మనసు యొక్క ఆశీస్సులు కూడా నన్ను ముందుకు నడిపిస్తాయనేది నేను విశ్వసిస్తూ, ఒకటే ఎప్పుడు నేను మంచి చేయాలని కోరుకుంటాను. ప్రజాతీర్పులు ఎలా ఉన్నప్పుడు కూడా ప్రజల మనసుల్లో ఉండాలి అనే దాని మీద నేను ఎక్కువగా ఆలోచిస్తాను. ప్రజల మనసుల్లో ఉన్నాను కాబట్టి ఈరోజు గ్రామాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నన్ను ధైర్యపరుస్తూ, అదేవిధంగా రాబోయే కాలాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ప్రజల అండదండలు ఎప్పుడు ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళ యొక్క సేవకుడిగా, అదేవిధంగా సహచరుడిగా, సామాన్యుడిగా, వారిలో ఒక మనిషిగా ఉండడానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటానని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ మరి ఒక్కసారి శుభాకాంక్షలు అనేది నాకు నన్ను అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి, నన్ను ఆశీర్వదించే ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి కూడా ఆ అభినందనలు తెలియజేస్తున్నాను. సింగిల్ లైన్ లో ఉన్నాను, అందరూ కలుగుతారు. అయిపోయింది.